ఈనాటి ధ్యానాంశము ట్రాన్స్ఫార్మింగ్ పవర్, ట్రాన్స్ఫార్మింగ్ పవర్, మార్చగలిగే శక్తి అనే అంశాన్ని ఆధారం చేసుకుని ధ్యానంలో కొనసాగుదాం. మార్చగలిగే శక్తి, ట్రాన్స్ఫార్మింగ్ పవర్ అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దైవాశ్రదను స్వతంత్రించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ టూ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం మీదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా అందించడం గమనార్హంగా ఉంది. దేవుని బిడ్డలారా, మార్చగలిగే శక్తి, ట్రాన్స్ఫార్మింగ్ పవర్. ఈ లోకములో ఎన్నో శక్తులుగా మనకు కనబడుతుంటున్నాయి. మరి దురాత్మశక్తులు ఉన్నాయి, దురాత్మశక్తులు మన జీవితాలను పాడు చేస్తుంటుంటాయి. దేవుని యొక్క శక్తి ఉంది, మనల్ని మార్చివేసి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనకు అందిస్తుంటా ఉంది దేవుని యొక్క శక్తి. అందుకే పౌలు భక్తుడు ఇంకో చోట రాస్తూ అంటాడు, మనం పోరాడేటటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మశక్తులతో పోరాడుతున్నామని అంటాడు. ఎవ్రీడే ఈజ్ ఎ ఫైట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఒక వ్యక్తి కష్టపడి తన శరీరాన్ని నలగొట్టుకోకపోతే ఆ దిన ఆహారం దొరకడం కష్టం. 30 రోజుల్లో మాసంలో 20 నుంచి 25 రోజులు కష్టపడకపోతే కుటుంబం క్షేమంగా ఉండడం అసంభవంగా కనబడేటటువంటి సందర్భాలు మనకు కనబడుతుంటా ఉన్నాయి. మరి లోకంలో జీవించినంత కాలం ఏదో ఒక రకంగా కష్టపడాలి. వృద్ధులైపోయినాక కూడా వారి సంతానం బిడ్డలు కష్టపడుతూ వారిని పోషించాలి. కష్టం లేని ఈ జీవితం నడవడం చాలా కష్టం. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్. అయితే ఇక్కడ నేర్చుకునేటువంటి సత్యం ఏమనగా, ఏది మన జీవితంలో మనల్ని మార్చగలిగినా మార్చలేకపోయినా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన జీవితాన్ని చక్కని రీతిలో మార్చగలుగుతుంది అనేటటువంటిది ఈ బైబిల్ నేర్పించేటటువంటి ఒక గొప్ప సారాంశం. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నటువంటి దానిలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, 99% మనం చేసేది లోకాన్ని బట్టే జీవించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. ఏమండి పాస్టర్ గారు, లోకంలో బ్రతికేటప్పుడు లోక మర్యాదను అనుసరించకుండా ఎలా ఉండమంటారు అనేటటువంటి ఆలోచన. దానికి బైబిల్ ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, వీఆర్ సపరేటెడ్ జనరేషన్. దేవుని యొక్క కృప వల్ల పాపబంధకముల నుండి, ఊభిలో నుండి ఏర్పాటు చేయబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా పౌలు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తాడు. మనము యాజక సమూహము, రాజులైనటువంటి వారమని జ్ఞాపకం చేస్తాడు. ఈ లోకంలో రాజులు ఉంటుండొచ్చు, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చాలామంది ఉంటుండొచ్చు, వాళ్ళకి లేనటువంటి ఘనత దేవుని యొక్క కోణములో, దేవుని యొక్క దృష్టిలో మనకు కలిగేటటువంటి ఆధిక్యత ఏమనగా, మనము ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఒకసారి దేవునికి వందనాలు చెబుదామా? హల్లెలూయా. ఎవరు అంట మనం? ఎవరు అంటే చాలామంది మీరు ఎవరండి అంటే వాళ్ళ కులం చెప్పే ప్రయత్నం చేస్తారు. యేసు రక్తం చేత కడుగుబడిన తర్వాత దేర్ ఈజ్ నో కులం ఫర్ ఎ క్రిస్టియన్. మరి రాజ్యాంగంలో ఉన్న దాన్ని బట్టి కులం ఏంటి, వాట్ ఈజ్ యువర్ కాస్ట్ అని ఒక కాలం ఉంటున్నప్పటికీ కూడా మనం ఆత్మీయంగా కులము లేనటువంటి వారం. మనం ఎవరమో యాజకులం అని చెప్పాలి. మీరెవరన్నా మీ కులం ఏంటంటే ఏమని చెప్పాలి? వెతుక్కొని వెతుక్కొని మేము చౌదరులు వండి, మేము బ్రాహ్మిన్స్ వండి అని చెప్పబాక. అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు దేవుని యొక్క బిడ్డలుగా. వన్స్ యు ఆర్ సేవ్, దేవుని యొక్క రక్తము చేత కడుగుబడిన తర్వాత మనం ఎవరని చెప్పాలి? మేము యాజకులము. ఒకసారి పక్క వాళ్ళతో చెప్పండి, ఎవరు మీరు? యాజకులం. నిర్భయంగా, ఏ ఆందోళన లేకుండా, ఏ విధమైనటువంటి తత్రపాటు లేకుండా మేము యాజకులం, ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళం, ప్రత్యేకించబడినటువంటి వాళ్ళమని చెప్పగలగాలి. ఇప్పుడు పేర్లకు చివరిలో కొన్ని తోకలు ఉంటాయి. టీవీ అనేవాడు ఒకటి రాస్తాడు, పేరు చివరిన తోక పెట్టుకునేటటువంటి వాడు గాడిదా అని రాస్తాడు. మంచి శ్లోగన్ అది, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు పేరుకు ముందు ఒకటి ఉంటుంది, పేరుకు తర్వాత కూడా ఒకటి ఉంటుంది కదా. మనకి ఏ తోకలు వద్దు, ఏ ప్రిఫిక్స్లు వద్దు, ఏ సఫిక్స్లు కూడా వద్దు. దాన్ని ఇంగ్లీష్లో ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అని అంట, ముందు తర్వాత రాయబడేటటువంటి. నీకు కావాల్సింది ఏం చేయాలంట, ఇప్పుడు పిహెచ్డి చేసినటువంటి వాడికి డాక్టర్ అని సంబోధించుకుంటాడు, ఒక స్పెసిఫిక్ కోర్స్ చేసినటువంటి వాడికి వాళ్ళ డిగ్రీ అక్కడ రాయబడి ఉంటా ఉంటుంది.
మీకు ఏ డిగ్రీ ఇచ్చాడు దేవుడు? ఒకసారి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, యేసు రక్తము చేత కడుగుబడిన తర్వాత, క్రీస్తు యొక్క కృప ద్వారా ఆయన రూపాన్ని నీకు ఇచ్చినటువంటి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? యు ఆర్ మై జనరేషన్, నీవు ఏర్పాటు చేయబడినటువంటి వాడవని దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ డిగ్రీ మనకేం అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఇందులో సత్యానికి మనం గమనించినప్పుడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, రెండవది అనుకూలమును, మూడవది సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తానికి మూడు అట్రిబ్యూట్స్, మూడు గుణాలని పౌలు భక్తుడు క్రోడీకరించి రాసుకుంటున్నాడు. మొట్టమొదటి దేవుని చిత్తంలో మొట్టమొదటి ఏమంటున్నాడు? ఉత్తమమైనటువంటిది దేవుని చిత్తం. రెండవది అనుకూలమైనటువంటిది. మూడవది సంపూర్ణమైనటువంటిది. ఈ లోకంలో ఏమండి మీ జీవితం సంపూర్ణంగా ఉందా అంటే ఏమో నాకే తెలియదని అంటారు. యు ఆస్క్ ఎనీవన్, యు ఆస్క్ ది కింగ్స్, యు ఆస్క్ ది ప్రెసిడెంట్స్, యు ఆస్క్ ఎనీ లీడర్, ఎనీ స్మాల్ పర్సన్, చిన్నవాడి నుండి ఘనుడైనటువంటి వాడికి ఎవరిని అడిగినా కూడా నీ జీవితం సంపూర్ణంగా ఉందంటే యూ కెనాట్ సే ఎస్. కారణం ఏమనగా, సంపూర్ణమైనటువంటిది ఏ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుందో ఆ జీవితం మాత్రమే సంపూర్ణమైనటువంటిదని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటాం. దేవుని బిడ్డ, ఎందుకనగా ఆయన నిన్ను సృష్టించాడు. ఒక కారు రెడీ అయిన తర్వాత ఏమండి ఈజ్ ఇట్ రెడీ ఫర్ యూస్ అని అంటే ఆ తయారు చేసినటువంటి వాడు మాత్రమే అన్ని టెస్ట్లకు అది గురైన తర్వాత, ఆ రోడ్ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత, ఇంజిన్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏమంటాడు, టెస్టెడ్, ఓకే, సర్టిఫైడ్, అప్పుడు మాత్రమే ఆ కంపెనీ నుంచి అది బయటకు వస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ బల్బు ఉందంటే కొన్ని గంటల తరబడి ఆ ఫిలమెంట్ అది కాల్చబడుతుంటా ఉంది, అప్పుడు మాత్రమే అది టెస్టెడ్ అని చెప్పి బయటకు వస్తుంటా ఉంది. కారణం ఏమనగా, యూ గాట్ టు బి టెస్టెడ్ బై గాడ్స్ విల్ అండ్ పవర్. నీవు దేవుని యొక్క కృప చేత నీవు టెస్ట్ చేయబడిన తర్వాత దేవుడు నీ జీవితం మీద ఒక ముద్ర వేయబోతుంటున్నాడు. మై సన్ ఈజ్ టెస్టెడ్, మై డాటర్ ఈజ్ టెస్టెడ్, దే కెన్ రిసీవ్ మై గ్లోరీ అండ్ రివార్డ్ ఎనీ టైం. నా నుండి నేను అందించేటటువంటి కృప ఆశీర్వాదాన్ని పొందుకుంటు కొరకు ఈ బిడ్డ అర్హుడు, అర్హురాలు అని జ్ఞాపకం చేయబడుతుంటాం. యువదకాల సమయంలో నీకు అర్హతను కలిగించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నిన్ను మార్చగలుగుతుందని నీవు గ్రహించగలిగినప్పుడు నీ జీవితంలో కలిగేటటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోగలవని జ్ఞాపకం చేస్తూ, ఇక్కడ మూడు మరి ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం మీదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందడి. అంటే పౌలు భక్తుడు మంచి విషయాలు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో రాస్తుంటాడు. కొరింథీ పత్రిక రాస్తూ అంటాడు అక్కడ, మరి పాతవి గతించెను సమస్తమును కొత్తవాయను, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కొత్త బట్టలు వేసుకున్నటువంటి వాడు నూతన సృష్టి అని చెప్పట్లా, లేకపోతే మరి పైరూపం మార్చినటువంటి వాడు మరి నూతన సృష్టి అని చెప్పట్లా, క్రీస్తునందున్నటువంటి వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, అన్లెస్ అంటిల్ యూఆర్ విత్ ద క్రైస్ట్, యు ఆర్ ఇన్ ద క్రైస్ట్, యు ఆర్ ఫర్ ద క్రైస్ట్, యూ కాంట్ బి ఎ న్యూ క్రియేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నూతన సృష్టిగా నీవు పరిగణించబడవని బైబిల్ స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటాం. పండుగలు వస్తున్నాయంటే మంచి మంచి వస్త్రాలు కుట్టించి ధరిస్తాం, చాలా సంతోషం. ఇంటిని మంచిగా శుభ్రపరచుకుంటాం, సంతోషం. ఇళ్ళని మంచిగా అలంకరించుకుంటాం, సంతోషం. ప్రాంగణం అంతటిని కూడా శుభ్రంగా చేసుకుంటాం, సంతోషం. కానీ ఇవన్నీ శుభ్రంగా ఉండి మన మనసు శుభ్రంగా లేకపోతే, మన హృదయం దేవునికి శుభ్రంగా లేకపోతే, ది హోలీ లార్డ్ కెనాట్ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఫ్యామిలీ. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ హృదయంలోనికి రావడం కొరకు అయిష్టంగా ఉంటాడు. కనుక నీవు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అదే పేతృ భక్తులతో రాస్తున్నటువంటి మాట, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేసినటువంటి ఒక గొప్ప సత్యం కూడా అదే, ఆయన పరిశుద్ధుడు, హీఈస్ హోలీ అండ్ యూ గాట్ టు బి హోలీ. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలనేటటువంటి సూచన బైబిల్ మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఆ పరిశుద్ధములో భాగంగా, పరిశుద్ధంగా మార్చబడటంలో భాగంగా ఆయన మార్చగలిగేటటువంటి శక్తి ఆయన దగ్గర మాత్రమే ఉంది. కనుక నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, లార్డ్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్, నా జీవితాన్ని మార్చు ప్రభు అని నీవు దేవుని అడగగలగాలి. కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ లిక్విడ్స్ మనకు మార్కెట్లో లభ్యమవుతుంటా ఉన్నాయి. మరి చాలా ఘాటైనటువంటి మొండి మరకలు మన డ్రెస్ల మీద ఉన్నా, లేకపోతే మన శానిటరీ ఎక్విప్మెంట్ మీద ఉన్నా కూడా దానికి ఒక స్పెషల్ లిక్విడ్ ఉంచి కొద్దిసేపు స్ప్రే దట్ లిక్విడ్, వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఆఫ్టర్వర్డ్స్ బ్రష్ ఇట్ అండ్ ఫ్లష్ ఇట్, యూ లుక్ న్యూ, ఇట్ లుక్స్ న్యూ అని మనకి సంకేతాలు, సూచనలు ఇస్తూ ఉంటుంటారు. దేవుని యొక్క ఉద్దేశంలో కూడా నీవు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత
దేవుని చిత్తము ఉత్తమమైనటువంటిది, దేవుని చిత్తము అనుకూలమైనటువంటిది, దేవుని చిత్తము సంపూర్ణమైంది గనుక నీ పాత హృదయంతో మాసిపోయినటువంటి మనస్తత్వంతో పాత గిలిగినటువంటి ఆలోచనల చేత నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధానంలో మోకరించి లార్డ్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్, దేవా నా హృదయాన్ని శుద్ధి చేయమన్నప్పుడు ఇందాక చక్కని పాట పాడారు, శుద్ధ హృదయము కలుగు చేయము నాలోన. మనలో ఆయన శుద్ధ హృదయాన్ని కలుగు చేసినప్పుడు జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్గానే ఉండగలగాలి. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఒక కొత్త డ్రెస్ అంటే 365 రోజు మంచి ఇంట్లో పెద్ద పెద్ద రూమ్స్ పెట్టి, చక్కని వార్డ్రోబ్స్ పెట్టిన తర్వాత, అల్మరాస్ కబోర్డ్స్ పెట్టిన తర్వాత 365 డ్రెస్సెస్, 365 సూట్స్, 365 టైస్, 365 నైస్ షూస్, 365 నైస్ ఆర్నమెంట్స్ అన్నీ పెట్టి మన పేరు అక్కడ రాశారనుకోండి, ఎట్లెళ్ళిపోద్ది? 100 వాట్స్ బల్బ్ అవసరంలా మనకి? ఎంత నల్లగా ఉన్నా ఈ ముఖం ప్రకాశించి వెలిగిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? ఇది నీకు రోజుకు ఒకటి ధరించడం కోసం ఉంది కనుక యూ డోంట్ నీడ్ టు లుక్ ఎట్ ది ఓల్డ్ వన్. ఈ రోజు వేసుకుంది, పాతవి గతించిపోయింది, సమస్తమును కొత్తవాయనని పౌలు భక్తుడు రాస్తున్నాడు. నీ జీవితం 365 రోజులు సంతోషంగా ఉండాలంటే క్రిస్మస్ రోజు మాత్రమే సంతోషంగా ఉండి నవ్వుతూ మరి తింటూ మిగిలిన రోజులంతా కూడా కొరత కలిగినటువంటి బ్రతుకులు మనకు ఉండడానికి వీల్లేదు. బైబిల్ ఏమని చెప్తుందనగా, ఎప్పుడూ సంతోషం కలిగి ఉండగలగాలి, ఎప్పుడూ సమాధానం కలిగి ఉండగలగాలి, ఎప్పుడూ శక్తివంతులుగా ఉండగలగాలి. ఆపద్దిన ముందు సాతానును ఎదిరించేటటువంటి తుదకు ఎఫెసీ పత్రిక రాస్తాడు, తుదకు దేవుని యొక్క కృపను బట్టి శక్తివంతులుగా నిలబడాలంటే ఆయన ఇచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటాం. దేవుని బిడ్డ, యువదయకాల సమయంలో ఈ చక్కని సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకేం బోధించాలనుకుంటున్నాడో విని దైవాశ్రదాలు పొందుకుందాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎన్ఐవిలో మనం గమనించినప్పుడు అక్కడ కొన్ని సంభవాలు స్ట్రెస్ చేసి వ్రాయబడి ఉంటా ఉన్నాయి. అండ్ డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్ బై ది రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ దట్ యు మే ప్రూవ్ వాట్ ఈస్ దట్ గుడ్ అండ్ అక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. సంపూర్ణమైనటువంటి, అందులో మూడు ప్రత్యేకమైనవి. డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటాం, మా తాత చేశాడు కనుక నేను కూడా అదే చేస్తాను, మా నాయనమ్మ మా అమ్మమ్మ చేసింది కనుక నేను కూడా అదే చేస్తాను. జెనెటిక్ క్వాలిటీస్ కొన్ని మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా బైబిల్ ఏమని జ్ఞాపకం చేస్తుంటా ఉంది, లోక మర్యాదను అనుసరింపక. అంటే ఈ లోకంలో పూర్వకాలంలో ఏం చేశారు, ఎవరో ఏదో తెలిసి తెలియక చేసినటువంటి విషయాలని కొన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ బైబిల్ ఈజ్ ది బెస్ట్ గైడ్ అండ్ టీచర్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆ టీచర్గా బోధకుడిగా ఉన్నాడు కనుక వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా బ్రతికేటటువంటి అనుభవానికి నీవు వెళ్ళగలిగినప్పుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేటటువంటి వాడు. నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కారణం ఏమనగా, వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం బ్రతకడానికి నేర్చుకున్నప్పుడు మాత్రమే నా జీవితంలో కొత్త మలుపులు నేను చూడగలిగాను. నేను గవర్నమెంట్లో ఒక ఉన్నతమైన ఉద్యోగంగా ఉన్నప్పుడు కలిగిన సంతోషం కంటే దేవుని సేవకుడిగా నాకు కలిగేటటువంటి సంతోషము అపరిమితమైనటువంటిది, మితి లేనటువంటిదని నేను ధైర్యంగా నేను చెప్పగలను. దేవుని బిడ్డ, కారణం ఏమనగా, వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్ గాడ్ ఈజ్ గివింగ్ త్రూ హిజ్ వర్డ్, దేవుని యొక్క వాక్యం ద్వారా ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సంకేతాన్ని సందేశాన్ని నీవు గ్రహించగలిగినప్పుడు నీ జీవితాన్ని మార్చగలుగుతుంది, నీ జీవితాన్ని మంచి ద్రోవలో పెట్టగలుగుతుంటా ఉంది, నీ జీవితాన్ని అద్భుతమైన స్థితిలో ఎదిగేటటువంటి అనుభవానికి ఆ వాక్యం దోహదపడుతుందని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఇక్కడ అంటాడు, డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్, రెండవది బట్ బీ ట్రాన్స్ఫార్మ్ బై ది రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మైండ్కి రెన్యువల్ అవసరం. ఈరోజు ఏమవుతుంది, అలసిపోయాం కనుక నిద్రపోవాలనిపిస్తుంది మనసు. ఎప్పుడు నిద్రపోతా ఉంటే ఏమైపోయింది ఈ మనిషికి, ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు, ఎప్పుడు చూసినా రోజు నిద్రపోతున్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే రోజు గంటలు గంటలు నిద్రపోయేటటువంటి వాడు ఏ పని చేయకుండా ఎప్పుడు చూసినా కూడా ముఖం కప్పుకొని పడుకునేటటువంటి వాడికి ఏమైంది, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద పర్సన్. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా మన మైండ్కి రెన్యువల్ అవసరం. చూడండి, లైసెన్స్కి రెన్యువల్ అవసరం, తర్వాత మన బస్ పాస్కి రెన్యువల్ అవసరం, తర్వాత కాంట్రాక్ట్కి రెన్యువల్ అవసరం, తర్వాత ఇన్సూరెన్స్కి రెన్యువల్ అవసరం. రెన్యువల్ అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయింది, సారీ ఇన్సూరెన్స్ టైం అయిపోయిన తర్వాత బహుశా దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ అని అనుకోండి, ఇన్సూరెన్స్ వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి రాత్రి ఇన్సూరెన్స్ అయిపోయింది కానీ నేను 2 రోజుల నుంచి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోలేదు, కెన్ యూ ప్లీజ్ టేక్ మై క్లెయిమ్ అంటే వాడు అంటాడు, బాబు ఎక్స్పైర్ అయిపోయింది నీ ఇన్సూరెన్స్, ఐ కెనాట్ గివ్ యూ 1 రూపీ ఆల్సో. కారణం ఏంటి, సమయానికి నీవు రెన్యువల్ చేసుకోలేదు కనుక నీకు ప్రమాదం సంభవించినప్పటికీ కూడా ఆ రెన్యువల్లో భాగంగా నీవు కన్సిడర్ చేయబడ్డం లేదు. దేవుని యొక్క కృప పొందుకోవాలంటే
దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలంటే నీకు కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణమేమని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటా ఉంది. డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదను నీవు అనుసరించద్దు. బట్ యునిట్ టు రెన్యూ యువర్ మైండ్. నీ మనస్సుని రెన్యూ చేసుకునేటటువంటి అనుభవంలోకి వెళ్ళగాలి. ఎక్కడ రెన్యువల్ జరుగుతుంటా ఉంది? మీ సేవలో రెన్యువల్ కాదు, బస్ డిపోలో రెన్యువల్ కాదు, లేకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర రెన్యువల్ కాదు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర రెన్యువల్ కాదు. ఎక్కడ రెన్యూ అవుతుంది? వేర్ ఎవర్ యు ఆర్ యు నీల్ డౌన్ అండ్ ఆస్క్ యువర్ క్రియేటర్, దేవా నా జీవితానికి రెన్యువల్ అవసరం, నా జీవితం ఎక్స్పైరీలోకి వెళ్ళడానికి వీల్లేదు, నా జీవితం అర్ధవంతరంగా ముగించబడడానికి వీల్లేదు, నీ కృపను బట్టి నీ రెన్యువల్ నాకు కలగజేస్తే నీవు ఎలా జీవించమన్నావో అలా జీవిస్తా. ఇప్పుడు ఒక బస్ పాస్ తీసుకున్నాను, తీసుకున్న తర్వాత ఎక్కడ ఉండాలి? హైదరాబాద్ సిటీ బస్ పరిధిలో మాత్రమే ఆ బస్ పాస్ పనిచేస్తుంటా ఉంది. బాంబే వెళ్ళిన తర్వాత నేను తెలంగాణ గవర్నమెంట్లో బస్ పాస్ తీసుకున్నాను, దీనికి ఇంకా డేట్ ఉందని అక్కడ చూపిస్తే వాడు అంటాడు ఈ స్టేట్లో ఇది చెల్లదు అని అంటాడు. సత్యవర్ధం కావాలి. యు నీడ్ టు కన్ఫర్మ్, యు డోంట్ నీడ్ టు కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉండేటటువంటి దానికి అంతవరకు మాత్రమే కాకుండా నీ మనస్సుని నీవు రెన్యూ చేసుకున్న తర్వాత ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? యు మే ప్రూవ్ వాట్ ఈస్ దట్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్. ఎలా ప్రూవ్ చేస్తావు? అయ్యా నీ కృపను బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ ఆత్మీయ నడిపింపుని బట్టి, నీ సహకారాన్ని బట్టి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? దట్ ఈస్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. అది మంచిది, రెండవది ఆమోదించబడగలిగినటువంటిది, మూడవది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క దృష్టిలో సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మూడు గుణాల్లో భాగంగా మనం జీవితాన్ని మలుచుకోగలిగినప్పుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మెనీ బుక్స్ మే యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ అండ్ ఎ బిట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్, బట్ ఓన్లీ బైబిల్ కెన్ ట్రాన్స్ఫార్మ్. అంటే మనం చదివేటటువంటి వార్తాపత్రికలు కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, లేదా కొన్ని గ్రంథాలు కావచ్చు, లేకపోతే కొన్ని ఏన్షియంట్ బుక్స్ కావచ్చు, లేకపోతే హిస్టారికల్ ఎవిడెన్స్ ఇచ్చేటటువంటివి కావచ్చు, అవి చదవడం ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేకపోతే ఒక పట్టణాన్ని గురించి, ఒక కారణాన్ని గురించి, ఒక యుద్ధాన్ని గురించినటువంటి విశ్లేషణ డిస్క్రిప్షన్ నీకు దొరుకుతుంది. కానీ బైబిల్ మాత్రమే నీకు మరి సంపూర్ణమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని ఇవ్వగలిగినటువంటిదని జ్ఞాపకం చేస్తుంటారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బుక్. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు, ఇంతవరకు ఎన్నో పుస్తకాలు చదివి ఉంటుండొచ్చు, లేకపోతే ఎన్నో గ్రంథాలు చదివి ఉంటుండొచ్చు. మనం చదువుకునేటటువంటి దశలో ఎన్నో సబ్జెక్ట్ బుక్స్ని మనం చదివి ఉంటుండొచ్చు, లేకపోతే ఎన్నో బుక్స్ని రిఫర్ చేసి ఉంటుండొచ్చు. మరి మెడిసిన్ చేసేటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసేటువంటి వాళ్ళకి ఒక సబ్జెక్ట్ బుక్ అంటూ ఉండదు. రకరకాల బుక్స్ని మరి వెరిఫై చేయగలగాలి, క్రాస్ చెక్ చేసుకోగలగాలి. కానీ ఇవన్నీ కూడా మనకి ఇచ్చేటటువంటిది లిమిటెడ్ నాలెడ్జ్, సూక్ష్మమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ను, కొద్దిగా తెలివితేటలతో కూడినటువంటి విశ్లేషణను మనకు ఇవ్వగలదేమో. కానీ దేవుని యొక్క గ్రంథం దగ్గరికి వెళ్ళినప్పుడు అది మనకు దారి చూపించేటటువంటిది, జీవితాన్ని మార్చేటటువంటిది, జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటిది, జీవితం యొక్క పరిస్థితులను, స్థితిగతులను మార్చగలిగేటటువంటిదని అద్భుతమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దిస్ వర్డ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ టోటలీ కంప్లీట్లీ. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఈ పాడైనటువంటి జీవితాన్ని, మూగుపోయినటువంటి జీవితాన్ని, కృంగిపోయినటువంటి జీవితాన్ని, అణగారినటువంటి జీవితాన్ని, ఎవరు గుర్తించినటువంటి జీవితాన్ని, కెన్ యూ మేక్ దిస్ బాడీ యాజ్ ఎ కంప్లీట్ బాడీ అన్నప్పుడు దేవుడు అంటాడంట, మై సన్, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నీకు రూపం లేదనుకుంటున్నావా? నిన్నెవ్వరు చూడట్లేదు అనుకుంటున్నావా? నిన్నెవ్వరు గుర్తించట్లేదు అనుకుంటున్నావా? నీ జీవితానికి ఏ విధమైనటువంటి మరి తీరుతను లేవు అనుకుంటున్నావా? నా దగ్గరికి వస్తే నీకు విశ్రాంతిని ఇవ్వడం మాత్రమే కాకుండా నీకు రూపమిచ్చేటటువంటి వాడని నేనని జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏ రూపము లేనటువంటి మనకు, ఏ యోగ్యత లేనటువంటి మనకు, ఏ ఆకారము లేనటువంటి మనకు, ఏ సామర్థ్యం స్తోమత లేనటువంటి మనకు దేవుడు అద్భుతమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు. కారణమేమనగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హీ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. దేవుడి బిడ్డ, ఈ కట్టడంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు నేను గమనిస్తూ దేవుడిని స్తుతిస్తూ ఉంటుంటాను. ఏ రూపం మొట్టమొదటి మనకు కనబడదు, కానీ ఒక నైపుణ్యం కలిగినటువంటి ఆ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేస్తున్నప్పుడు, లేకపోతే ఆ ఫాల్స్ సీలింగ్ వ్యక్తి చేతుల్లోకి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక పెయింటర్ చేతుల్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక స్కల్ప్టర్, ఒక కార్పెంటర్ చేతుల్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక మ్యాసన్ చేతులకు వెళ్ళినప్పుడు, రూపము లేనటువంటి దానికి అద్భుతమైనటువంటి నైపుణ్యం చేత రూపమిచ్చేటటువంటి ఆ యొక్క క్రియ ఏ విధంగా జరుగుతుందో, మన జీవితంలో నీకు ఏ విధమైనటువంటి గుర్తింపు రూపం లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క పాదసన్నిధి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు రూపం ఇవ్వన్నప్పుడు రూపం ఇచ్చేటటువంటి దేవుడు ఈ దేవుడు అని జ్ఞాపకం చేయబడుతుంటాము. దేవుని బిడ్డ, తర్వాత అంటాడు చూడండి, యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. తర్వాత
It is good to have biblical knowledge, but God wants us to fill us with His knowledge, digest it, and grow in Him. Ante idi loka sambandhamainatuvanti kontha jnanam manaku avasaram, kontha information manaku avasaram. Hyderabad lo em unnai, lekapothe palana nagaram lo em unnai, palana patnam lo em undi, ye deeniki prasiddhi chendinatuvantidi ee nagaramu ee patnamu ee oka prantham ani manaku konni sarlu telusukovadam sahajame manchide. Kani దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఉద్దేశం ఏమనగా, ఈ బైబిల్ నాలెడ్జ్, ఈ యొక్క గ్రంథములో గుప్తం చేయబడినటువంటి నాలెడ్జ్ని విశ్లేషిస్తూ మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? హీ వాంట్స్ అస్ టు ఫిల్ అస్ విత్ హిజ్ నాలెడ్జ్. ఆయన యొక్క మాటల చేత, ఆయన యొక్క తెలివి చేత, ఆయన యొక్క ఉద్దేశం చేత, ఆయన యొక్క ఆబ్జెక్ట్స్ చేత మనల్ని నింపడం మాత్రమే కాకుండా ఆయన ఏమనుకుంటున్నాడంటే, యు నీడ్ టు డైజెస్ట్ ఇట్. తిన్నటువంటి ఆహారం అరగలేదు అనుకోండి, ఏం చేస్తాం? అమ్మా ఏం సిగ్గుపడబాకండి, తిన్న ఆహారం అరగలేదు. ఏమైపోద్ది మనకి? ఒక సహజమైనటువంటి క్రియ ఏంటంటే, ఏమునండి పులితేపులు వస్తున్నాయి, అవునా? పులితేనుకులు, అది బయటికి ఆ స్మెల్లే మనకు అసహ్యంగా ఉంటాం, ఆ ఫీలింగే మనకి ఇబ్బందికరంగా ఉంటాం. ఎంత మంచి ఆహారం మన దగ్గర తీసుకొచ్చి పెట్టినా కూడా ఏమో రాత్రి దిన అరగలేదు, కానీ అందుకే నేను తినలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. అర్థమవుతుందా? దేవుని బిడ్డ, దేవుని యొక్క కార్యం కూడా, నీవు దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని నింపుకోవాలి, దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఏమంటాడు? యు నీడ్ టు గ్రో ఇన్ హిమ్. ఇప్పుడు చిన్న బిడ్డకి పాలతోటి కొన్ని నెలలు పెంచుతాం, ఆ తర్వాత ఘనాహారాన్ని పెడతాం, అన్న ప్రసన్న అని చేసిన తర్వాత ఇక వాడికి అన్నం పెట్టడం మొదలు పెడతాం. తింటూ మొట్టమొదటి తల్లి చిన్న కప్పులో పెడుతుంది, తర్వాత ప్లేట్ పెంచుద్ది, తర్వాత సైజు పెరుగుద్ది. అదే పెద్దవాడు అయిన తర్వాత 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, ప్లేట్లు మారుతూనే ఉంటాయి, అంతేనా? అంటే మొట్టమొదటి అన్నప్రస్థానం చేసినప్పుడు వాడికి గిన్నెలు కొంచెం ఆహారమే పోతుంది. 20 సంవత్సరాలు వచ్చి మంచి బాడీ బిల్డర్గా తయారైపోయిన తర్వాత మంచి పార్టీకి మంచి స్టార్టర్స్ బాగా ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, ఏం చేస్తాం? వారాన్ని జరిపోయి దినేసి వచ్చేస్తాం, అంతే కదా? అట్లనే ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ యు నీడ్ టు డైజెస్ట్ ఇట్ సో దట్ యు విల్ గెట్ ది రిక్వైర్డ్ స్ట్రెంగ్త్. దేవుని యొక్క వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా దాన్ని నీ హృదయంలో నింపుకోవడం మాత్రమే కాకుండా నీ మనస్సుని ప్రక్షాళన చేయడం మాత్రమే కాకుండా ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నీవు జీర్ణం చేసుకోగలగాలి. పశువు ఆహారం తిన్న తర్వాత, గడ్డి తిన్న తర్వాత, ఒక దగ్గర నీడలో కూర్చొని పడుకున్న తర్వాత ఆ కడంతటిని కూడా బయటికి తీసి, తిన్నటువంటి ఆ పచ్చికని బయటికి తీసి నెమరు వేస్తూ ఉంటుంటాం. ఎంతసేపు నవ్వులుతుందో అది. మనకి ఇప్పుడు నవ్వటానికి కూడా సమయం లేదు. మెట్రో రైలు యుగంలో ఉన్నాం కనుక అన్నం వేయగానే మింగాలి, అంతేనా? దాన్ని ఎన్నిసార్లు నవ్వాలంటారు? 32 సార్లు నవ్వాలంటారు. 32 సార్లు, 2 సార్లు కూడా నవ్వలాం. కొంచెం వేడివేడిగా ఆకలాకలిగా ఉందనుకోండి, ఎట్లా సిమెంట్ నోట్లు వేసినట్టే అప్పుడప్పుడు మా వాళ్ళు మాలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారు గోడలకి, అంతే కదా? ప్లేట్లు వేడివేడి వచ్చిందంటే ఆకలి అవుతా ఉంటే సగం ప్లేట్ ఖాళీ అయ్యేంతవరకు స్పీడ్ పెరుగుతుంది, తర్వాత కొంచెం దిన తర్వాత ఇప్పుడు స్లో డౌన్ సో దట్ యూ కెన్ అకామిడేట్ మోర్ అనేటటువంటి ఆలోచన. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని క్రమక్రమంగా వినటం మాత్రమే కాకుండా, క్రమక్రమంగా పరిశీలన చేయడం మాత్రమే కాకుండా, ఏ ఆహారం ద్వారా నీకు బలం కలుగుతుంటా ఉంది, ఏ ఆహారం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంటా ఉంది, ఏ ఆహారం ద్వారా నీవు నివారించుకోగలవు, ఏ ఆహారం ద్వారా నీకు ధైర్యం వస్తుంటా ఉంది, ఏ ఆహారం ద్వారా నీకు పిరికితనం పోతుంటా ఉందని, ఈ జీవాహారాన్ని నీవు సేవించగలిగినప్పుడు ప్రతి సందర్భానికి చాలినటువంటి వాక్యాన్ని రెడీ రెకనర్గా పెట్టాడట దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇట్ ఈస్ రెడీలీ అవైలబుల్ ఫర్ యూ. నీవు బాధలో ఉన్నప్పుడు చూడండి, గిడియోన్ బైబిల్స్లో ఫస్ట్ పేజీలోనో లాస్ట్ పేజీలోనో వాళ్ళు కొంత ఇండెక్స్ ఇస్తారు. నీవు సంతోషంతో ఉన్నావా, ఈ రిఫరెన్స్ చదువుకో. నీవు దుఃఖంతో ఉన్నావా, ఈ రిఫరెన్స్ చదువుకో. నీవు బాధలో ఉన్నావా, ఈ రిఫరెన్స్ చదువుకో. నీకు కన్నీరు బాగా ఇబ్బందికరంగా ఉందా, ఇదిగో ఈ రిఫరెన్స్ చదువుకో. నీకు ఆందోళనకరంగా ఉందా, ఈ రిఫరెన్స్ చదువుకో అని చక్కగా ఇండెక్స్ ఇస్తారు. అంటే ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదవగలిగినప్పుడు, ప్రతి సందర్భానికి ప్రతి పరిస్థితికి చాలినటువంటి దేవునిగా, చాలినటువంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఏం చేయాలి? యు నీడ్ టు రీడ్ ఇట్, యు నీడ్ టు అండర్స్టాండ్ ఇట్, యు నీడ్ టు స్టోర్ ఇట్, యు నీడ్ టు డైజెస్ట్ ఇట్, యు నీడ్ టు రీయూజ్ ఇట్. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరచుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని నిల్వ చేసుకోవాలి. నీకు పాత నిబంధన కాలంలో రాస్తే నీ యొక్క నొసటకు బాసికాల్లాగా కట్టుకోమంటాడు, నీ చేతులు వేళ్లకు వాటిని ధరించుకోమంటాడు, నీకు కంఠభూషణంగా పెట్టుకోమంటాడు, నీ ఇంటి ద్వారబంధముల మీద వాటిని రాసి పెట్టుకోమంటాడు, నీ హృదయం అనేటటువంటి పలక మీద రాసి పెట్టుకోమంటాడు. కారణం ఏంటి? మనం అర్జెంటుగా ఒక దగ్గరికి వెళ్ళాలి, మరి సమయం అయిపోయింది, తొందరగా వెళ్ళిపోవాలి,
బైబిల్ చదువుకోకుండా నాకు టీ తాగడం కానీ నాకు బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ అస్సలు సహించదు. ఎందుకో యాక్సిడెంటల్గా బయటకు వెళ్లాల్సి వచ్చింది, బయట అందరితో పాటు టిఫిన్ చేసేటువంటి సమయం వచ్చింది. పక్కకి వెళ్ళిపోయి దేవుడిని క్షమించమని అడిగి నాకు కంటతో వచ్చిన కీర్తన మొత్తం మనసులో జ్ఞాపకం చేసుకున్నాను. చిన్నప్పుడు కంటతో పెట్టిన కొన్ని కీర్తనలు ఉంటాయి కదా, ఆ కీర్తన అంతటి జ్ఞాపకం చేసుకుని, లార్డ్ ఐ కుడ్ నాట్ ఓపెన్ బైబిల్ దిస్ మార్నింగ్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పి ప్రోగ్రామ్ ముగించుకుని ఇంటికి వచ్చినప్పటికల్లా చాలా లేట్ అయిపోయింది. మరలా ఆ బైబిల్ పోర్షన్ చదువుకున్న తర్వాత మాత్రమే డిన్నర్ చేయడం కొరకు నేను సిద్ధపడ్డాను. దేవుని యొక్క వాక్యానికి ఎంత విలువనిస్తావో, దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తావో, ఆ ప్రాధాన్యతను బట్టి దేవుడు నీకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి వాడు. దిస్ ఈజ్ రెసిప్రోకల్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు మధ్యలో దేవునికి ఎంత స్థానం ఇస్తున్నావు, దేవునికి ఎంత విలువనిస్తున్నావు, దేవునికి ఎంత ఘనతనిస్తున్నావు, దాన్ని బట్టి ఇన్ రిటర్న్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. దానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడేటటువంటి దేవుడు ఉన్నాడని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటాం. తర్వాత అంటాడు చూడండి, కొన్ని మాటలు తొందరగా జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3:16 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు వాక్యమును మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. వేసవికాలం వచ్చిందంటే నీళ్ళ యొక్క సరఫరా సరిగా ఉండదు, అందుకే ఏం చేస్తాం, మున్సిపల్ ట్యాప్ వస్తున్నంతసేపు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆ టబ్స్ కానివ్వండి, పాట్స్ కానివ్వండి, మరి ట్యాంక్స్ కానివ్వండి, అన్నిటిని నింపుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. చిట్ట చివరి బొట్టు వరకు కూడా దాన్ని నిల్వ చేసుకోవాలనుకుంటాం. అది ఏం చేస్తుంటా ఉంది, అవసర సమయంలో మరలా నీళ్లు నీకు సప్లై వచ్చేంత వరకు కూడా ఈ నీటిని చక్కగా వాడుకునేటటువంటి ఆ యొక్క వెసులుబాటుని కలుపుతుంటాం. అదేవిధంగా క్రీస్తు యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపనిచ్చినప్పుడు ఏం చేస్తుంటా ఉంది, నీకు ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని ఇస్తుంటా ఉంది, సాతాను యొక్క క్రియలను ఎదిరించేటటువంటి అనుభవాన్ని ఇస్తుంటా ఉంది, గాఢమైనటువంటి లోయలు దాటిపోవడానికి కూడా నీకు ధైర్యం ఇస్తుంటా ఉంది, ఏ సందర్భానికి కూడా భయపడిపోకుండా నిబ్రతను కలిగి ఉండేటటువంటి అనుభవాన్ని దేవుని యొక్క వాక్యాన్ని కలిగిస్తుంటాం. అందుకే పౌలు భక్తుడు ఆనాటి కొలసంఘానికి రాస్తూ అంటాడు, క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇప్పుడు సమృద్ధిగా ఉండదు, కొంతమందికి ప్రార్థన చేయమంటే ఒక వాక్యం చెప్తారా మీరు అంటే, కొంతమందికి నాకున్నటువంటి పాత అనుభవాలు, పాస్టర్ గారు కనీసం 10 రోజుల ముందు చెప్పాలి నాకు వాక్యం, చాలా సీరియస్గా చెప్తున్నాడు ఆయన నాతో. 10 రోజులు ఏం చేస్తారు, తిరిగేసినే తిరిగేసేసి కామెంటరీస్ చూసుకొని తర్వాత అవి చూసుకొని 100 రిఫరెన్స్లు రాసుకున్న తర్వాత ఏం బోధించాలో చవట్లు పడుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడికి వచ్చినప్పటికల్లా పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం నీకు అవసరం. నీవు గాలి పీల్చుకోవడం కొరకు సిద్ధపాటు అవసరంలా, తినటం కొరకు నీకు సిద్ధపాటు అవసరంలా, విశ్రాంతి తీసుకోవడం కొరకు నిద్రపోవడం అవసరంలా, ట్రావెల్ చేస్తున్నావంటారు 5 నిమిషాల్లో నోరు మొత్తం తెరిసి ఎక్కడికో లేకుండా భూతంతో కొనబెట్టి నిద్రపోయేటటువంటి అనుభవాలు చాలామందికి ఉంటాయి. దానికన్నా పర్మిషన్ తీసుకున్నావా మనం, నో పర్మిషన్ ఎట్ ఆల్ కదా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండగలగాలి. బ్యాటరీస్లో ఒక బ్యాటరీ యొక్క బ్రాండ్ ఏముందంటే ఎవర్ రెడీ. దాన్ని చాలామంది తప్పుగా ప్రొనౌన్స్ చేస్తారు, ఎవ్రీడే అంటారు దాన్ని, ఇట్స్ నాట్ ఎవ్రీడే, ఇట్ ఈస్ ఎవర్ రెడీ. ఎవర్ రెడీ అంటే నీవు టార్చ్ నొక్కినప్పుడల్లా పగలు నొక్కినా వెలుగుతుంది, రాత్రి నొక్కినా వెలుగుతుంది, ఏ టైంలో నొక్కినా కూడా ఆ టార్చ్ వెలగాలి. కారణం ఏంటి, దట్ బ్యాటరీ ఈజ్ ఛార్జ్డ్ అండ్ ఎవర్ రెడీ ఫర్ యువర్ యూస్. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేటటువంటి దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండకపోతే సిద్ధపాటు లేనటువంటి సమయంలో సాతన్ మైట్ స్ట్రైక్ యూ. అపవాది నిన్ను బలహీనపరచవచ్చు, అపవాది నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, అపవాది నీకు బాధ కలిగించవచ్చు, అపవాది నీకు వ్యాధి కలిగించవచ్చు, నిన్ను శోధనలు పడవేయచ్చు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మీలో నివసింపజేసుకుంటూ నీవు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నప్పుడు నీ దరిదాపుల్లో కూడా వాడు రావడానికి వాడు ధైర్యం చాలదని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డ, రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9-10 చూద్దాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9-10 చూద్దాం. Chapter 3, verse 9 and 10. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడిన ఒకటి ఎట్టు ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు యొక్క జీవితము ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు, హీ వాజ్ ది బెస్ట్ ఎడ్యుకేటర్.
మంచిగా గమనియలనేటటువంటి ఒక ఒక పాండిత్యం ఎరిగినటువంటి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునే చూడండి. కొంతమంది ఏమంటారు, ఫలానా సంగీతం మాస్టర్ భలే చెప్తాడండి, ఫలానా కౌన్సిలర్ భలే చెప్తాడండి, ఫలానా డాక్టర్ భలే వైద్యం చేస్తాడండి. ఎలా వచ్చింది? వాళ్ళకు వచ్చినటువంటి ఖ్యాతిని బట్టి. ఆనాడు గమలియలకు ఆ విధమైనటువంటి ఖ్యాతి ఉండేది. ఈయన వెళ్ళి గమలియలు పాదాల దగ్గర కూర్చొని శ్రేష్ఠమైనటువంటి ధర్మశాస్త్ర అనుభవాలన్నీ కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు క్రీస్తును తెలుసుకున్న తర్వాత, క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడిన తర్వాత, క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడిన తర్వాత ఏమనుకుంటున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక. ఏం నీతి ఉందంటే ఆయన దగ్గర? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని ఉంది. కానీ ఇంకో చోట ఏముంటా ఉంది? క్రీస్తు యేసునందలి విశ్వాసమునైన నీతి. అంటే క్రీస్తులో ఉన్నటువంటి నీతికి, ధర్మశాస్త్రం ఉన్నటువంటి నీతికి దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్. ధర్మశాస్త్రం ఏం చెప్తుంటా ఉంది? కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ దేవుని యొక్క, క్రీస్తు యొక్క విశ్వాసము, క్రీస్తునందలి యొక్క కృప ఏమని చెప్తుంటా ఉంది? నీవు ఏ దోషం చేసినప్పటికీ కూడా నీవు మరణశిక్ష అనుభవించడానికి వీల్లేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ, ఇందాక కీర్తనకారుడు ఏమన్నాడు, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఆయన మధ్య సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకుతుంటా ఉంది. ఇఫ్ యూ గో టు హిమ్ యాజ్ ఎ సిన్నర్, దేవుని దగ్గరికి వెళ్ళి అయా నేను పాపిని అని నీవు ఒప్పుకోగలిగితే సంపూర్ణమైనటువంటి విమోచన దొరికేటటువంటి అనుభవాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. తర్వాత అంటే చూడండి, మరి సమస్తమును నష్టముగా ఎంచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకు ఇవన్నీ కూడా? క్రీస్తును సంపాదించుకోవాలని చెప్పి. యు లీవ్ ఎవ్రీథింగ్, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు అనుసరించకుండా అన్నిటిని పక్కన పెట్టి వదిలిపెట్టమంటే అన్నాన్ని వదిలిపెట్టు, నీళ్ళని వదిలిపెట్టు, నువ్వు దుర్మరణం పాలుగా వాక్యం చెప్పట్లా. వీటికిచ్చే ప్రాధాన్యత కంటే కూడా దేవుని, క్రీస్తు యొక్క నీతిని సంపాదించుకునేటటువంటి అనుభవానికి నువ్వు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పుడు ఏం చేస్తాడంట? క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా నివసించడం మాత్రమే కాకుండా నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తూ, నిన్ను రూపాంతరం చెందేటటువంటి అనుభవాన్ని చేస్తూ, దేవుని యొక్క చిత్త ప్రకారం నడిపించేటువంటి జీవిత శైలిని నీకు అనుగ్రహిస్తుందని బైబిల్ బోధిస్తుంటా. ముందుకు సాగుదాం. గాడ్ డిజైర్స్ అస్ టు గ్రో ఇన్ ది రిలేషన్షిప్ విత్ హిమ్. దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండటం కొరకు ఎదగాలనేటటువంటి వాంఛ దేవుడు మనలో కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎందుకు క్రీస్తులో, క్రీస్తు యొక్క వాక్యాన్ని ఎందుకు నువ్వు నిలబెట్టుకోగలగాలి? క్రీస్తు స్వరూప్యములోకి మార్చబడగలగాలి. అనగా నీ స్వరూపము, ఆయన స్వరూపము ఒకేలాగుండగలగాలి. ఆదికాండ భాగంలో చూసినప్పుడు నరుని మన స్వరూపములో చేద్దాం అనుకున్నాడు దేవుడు. తర్వాత ఏమనుకున్నాడు? నరుడు కంటినటువంటి పాపాన్ని ఆయన రక్తము ద్వారా, నిష్కల్మషమైనటువంటి రక్తము వల్ల కడగటం వల్ల, ప్రక్షాళన చేయటం వల్ల మరలా పరిశుద్ధతను కలగజేసి ఏక మనసుతో, ఏక హృదయంతో జీవించాలనేటటువంటి ఆశను దేవుడు కలిగి ఉంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడేటటువంటి అనుభవము, క్రీస్తు వలె జీవించేటటువంటి అనుభవము, క్రీస్తులో ఎదిగేటటువంటి అనుభవము, క్రీస్తుతో నడిచేటటువంటి అనుభవాన్ని ఈ మాటల్లో చాలా అంతరార్థం కనబడుతుంటాం. స్వరూప్యములోకి మార్చబడటం అంటే నీ రూపం ఎంతవరకు కర్కశమైనటువంటి రూపమున్నా, నీ స్వభావము చాలా మరి కడుకుగా, క్రోధంతో, అసూయతో, ద్వేషంతో, అలరితో కూడినటువంటి ఆటపాటలతో ఉన్నప్పుడు నీవు క్రీస్తులోకి మార్చబడిన తర్వాత ఈ రూపాంతరం ఏం చేస్తుంటా ఉంది? ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తు వలె జీవించేటటువంటి వాడను. పాతవి గతించను, సమస్తమును కొత్తవాయను. ఒకవేళ తాగుడు అనుభవం ఉన్నట్లయితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత రూపాంతరం చెందబడి యూ నీట్ టు షట్ అవుట్ దట్ డ్రింకింగ్ హ్యాబిట్. ఒకవేళ స్మోకింగ్ అనుభవం ఉంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ స్మోకింగ్ అనుభవం నుంచి విడుదల పొందేటటువంటి అనుభవం. ఒక రకంగా లోక రకమైనటువంటి, లోక సంబంధమైనటువంటి పాపపు చూపు, పాపపు అలవాట్లు, పాపపు కోరికలున్నట్లయితే క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడిన తర్వాత కొత్త అనుభవాన్ని జీవించినటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండగలగాలి. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుని యొక్క వాక్యము నిన్ను రూపాంతరం, రూపమును అంతరింపచేసి, అనగా పాత రూపముని కుదించి వేసి, పాత రూపాన్ని పాతిపెట్టి, పాత రూపాన్ని ప్రక్షాళన చేసి, పాత స్వభావాన్ని అణిచివేసిన తర్వాత కొత్త స్వభావాన్ని, కొత్త ఆలోచనలను నీలో పుట్టించేటటువంటిది దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి అంగీకారం అని జ్ఞాపకం చేయబడుతుంటాం. దేవుడు బిడ్డ, మరి డాక్టర్ దగ్గరికి సిక్ పర్సన్ ద్వారా వెళ్ళిన తర్వాత నిన్ను టెస్టులు చేసి అన్ని మందులు నీ మీద అప్లై చేసిన తర్వాత ఆ రోగాన్ని తుడిచివేసి, ఆ రోగాన్ని రూపుమాపి కొత్త ఆరోగ్యకరమైనటువంటి సంభవాన్ని కలిగించటము ఈ పాత స్థితి వెళ్ళిపోయింది, నూతన అనుభవాన్ని కలుగుతుంది. అదేవిధంగా క్రీస్తులోనున్నటువంటి వాడు, క్రీస్తుతో ఉన్నటువంటి వాడు, క్రీస్తుల్లో ఎదిగేటటువంటి వాడికి ఈ నూతనమైనటువంటి అనుభవాన్ని దేవుడు కలిగించాలని ఆశపడుతున్నట్లుగా బైబిల్ మనకు బోధిస్తుంటాం. త్వర త్వరగా కొన్ని మాటలు మనం చూసుకుని ముందుకు సాగుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మనం జ్ఞాపకం చేసినట్లయితే చూద్దాం. చూడండి, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4:12.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రూపాంతరాన్ని ఏ విధంగా చేయగలదు, క్రీస్తు యొక్క వాక్యం మనలో ఎటువంటి ప్రభావాన్ని చూపించగలదని చూస్తే 12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాట్ ఎ వండర్ఫుల్ పవర్ఫుల్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడు పౌలు భక్తుడు 12 ఎందుకనగా, ఎందుకు మనం రూపాంతరం చెందాలి, ఎందుకు మన మనస్సు మారాలి, ఎందుకు మన ప్రవర్తన మారాలి. చూడండి, ఒక తప్పు చేసి జైలుకు వెళ్ళాం, వెళ్ళిన తర్వాత ఆ యొక్క జైలర్ ఏం చేస్తున్నాడు, దినచర్యలో వీడి స్వభావం ఏ విధంగా ఉంటా ఉంది, నిజంగా మనసు మారుతుందా, నిజంగా పశ్చాత్తాపడుతున్నాడా, నిజంగా బుద్ధి మార్చుకున్నాడా, ఆ డిసిప్లైన్ లైఫ్కి వచ్చాడా, అక్రమమైనటువంటి జీవిత శైలిని మార్చుకున్నాడా అని చూసిన తర్వాత ఆ క్రమశిక్షణలో భాగంగా ఒకవేళ మనసు ఆ రూపం మారకపోతే, ప్రవర్తన మారకపోతే ఆ జైలర్ ఇచ్చే రిపోర్ట్ బట్టి ఏమంటాడు, వీడి బిహేవియర్ ఇంకా మారలేదు కనుక ఎక్స్టెండ్ దిస్ జైల్ పీరియడ్, ఈ జైల్ పీరియడ్ ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. వాడి ప్రవర్తన మంచిగా మారినట్టుంటే దాన్ని కుదించి క్షమాభిక్ష పెట్టి బయటకు పంపించవచ్చు. దర్ ఆర్ టూ ఫెసిలిటీస్ అవైలబుల్. దేవుని బిడ్డ, దేవుని యొక్క కృపలో కూడా నీ మనస్సు మార్చుకున్నప్పుడు, లోక మర్యాదను అనుసరించకుండా నువ్వు ప్రవర్తించగలిగినప్పుడు, నీ మనస్సు మార్చబడినటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు దేవుడు గమనించాలనుకుంటాడు, రూపాంతరము పొందినటువంటి అనుభవంలో, క్రీస్తును సంపాదించుకున్నటువంటి అనుభవంలో, క్రీస్తు యొక్క వాక్యాన్ని సమృద్ధిగా నివసింపచేసేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ఈ వాక్యము నుండి నీవు తొలగిపోకుండా ఉంటాడు అనేటటువంటి ఆ యొక్క కన్ఫర్మేషన్ దేవుడు కలిగిన తర్వాత కృప వెంబడి కృపను అనుగ్రహించేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. హీ డస్ నాట్ స్టాప్ ది బ్లెస్సింగ్స్, ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆ ఆశీర్వాదపు వరవడిని, ఆశీర్వాదపు ఆ యొక్క ఫ్లోని నీ జీవితంలో ఆపకుండా కృప వెంబడి కృపను, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంటాం. తర్వాత అంటే ఏమేమి ఉన్నాయంటే, దేవుని వాక్యము సజీవమైనటువంటిది. ఇప్పుడు ఒక పత్రిక, వార్తాపత్రికను తీసుకొచ్చి ఈ వార్తాపత్రికని మన జీవితంలో ఉపయోగిస్తే అది మనల్ని సజీవులుగా చేయలేదు. కానీ దేవుని యొక్క వాక్యము, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పేటటువంటి దేవుని యొక్క వాక్యం ఏముందని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న హెబ్రీ సంఘానికి, దేవుని వాక్యము సజీవమైనటువంటిది. రెండవది బలము కలిగినటువంటిది. ఎంత బలం కలిగినటువంటిది, దుర్గములను సహితము పడద్రోయగలిగినటువంటిది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సాతానుడు నీ చుట్టూ కట్టినటువంటి కోటలను కూల్చగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. నీ చుట్టూ అంధకారాన్ని కలిగజేసినప్పుడు దేవుని యొక్క వాక్యము చేత వెలుగునివ్వగలిగినటువంటిది. నీకు కలిగించినటువంటి బలహీనతలలో రాఫాదేవుడిగా స్వస్థతనిచ్చేటటువంటి వాక్యంగా ఉంది కనుక ఏం చేయాలంటున్నాడు, మొదటిది సజీవమైనటువంటిది, రెండవ క్యారెక్టర్ బలము కలిగినటువంటిది, మూడవది రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను. వాట్ ఏ క్లాసిఫికేషన్ ఇట్ ఈస్. సహజంగా షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి. ఈ సర్జన్స్, ఈ మెడికల్ ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి సర్జన్స్ వాడేటటువంటివి చాలా షార్ప్గా ఉంటాయి బ్లేడ్స్. మన నెయిల్ కట్టర్స్ తోటి కట్ చేసుకుంటే కొన్నిసార్లు తెగవు. మనం వాడినటువంటి కత్తులు ఇటు కట్ చేస్తున్నాం, ఇటు కట్ చేస్తున్నాం కూడా అర్థం కాదు ఒకసారి. అంత షార్ప్లెస్ నైఫ్స్ ఉంటాయి మన కిచెన్స్లో. కానీ సర్జన్ దగ్గర ఉన్నటువంటి నైఫ్ ఇంత, ఈవెన్ ఒక హెయిర్ లాంటి దాన్ని కూడా ఇట్లా అన్నప్పుడు చక్కన ఎగిరిపోయేటటువంటి అంత సచ్ షార్ప్నెస్. కానీ బైబిల్లో పౌలు భక్తులు ఎవరు రాస్తున్నారు హెబ్రీ సంఘానికి, ఎటువంటి ఖడ్గము కంటిని. ఈ ప్రపంచంలో ఎంత ఇన్వెంట్ చేసినా, ఎంత లేజర్ టెక్నాలజీ లాంటి టెక్నాలజీ వచ్చినా కూడా వాటంతటికంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట, వాడిగలిగినటువంటిది, సజీవమైనటువంటిది, రెండంచులు కలిగిన దానికంటే కూడా ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ప్రాణమును ఆత్మను విభజించేటటువంటిది దేవుని యొక్క వాక్యం మాత్రమే, ఏది కూడా దాన్ని డివైడ్ చేయలేదు. నో మెడికల్ టెక్నాలజీ కెన్ టేక్ ఆఫ్ ఆర్ డివైడ్ దిస్. దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఏంటంటే, నీకు దేవుడు ఇచ్చినటువంటిది ప్రాణము, దేవుడు అనుగ్రహించినటువంటిది ఆత్మ, ఈ రెండింటిని విభజిస్తూ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని దేని ద్వారా ఏది నీకు ఇవ్వాలో ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కృప దేవుని దగ్గర ఉంది కనుక ఆ వాక్యము అంత ప్రభావం కలిగినటువంటిదని జ్ఞాపకం చేస్తూ ఇంకేమంటాడు, దిస్ వర్డ్ కెన్ పెనిట్రేట్, అంటే అది నీ జీవితంలోనికి, నీ మనసులోనికి చొచ్చుకొని పోయేటటువంటిది, నిన్ను శుభ్రపరచగలిగిన, ఇట్ కెన్ క్లెన్స్ యూ, ఇట్ కెన్ ఎడిఫై యూ, అంటే నిన్ను పరిపూర్ణంగా, పరిశుభ్రంగా, పరిశుద్ధంగా చేయగలిగినటువంటిది, ఇట్ కెన్ ప్యూరిఫై అండ్ ప్రాస్పరస్, అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా చేయడం మాత్రమే కాకుండా నిన్ను ప్రాస్పరిటీలోకి నడిపించేటటువంటిది.
ఇప్పుడు క్రైస్తవులకు మనస్సు మారకుండా ఎక్కడికో వెళ్ళి ఒక కర్చీఫ్ కొనుక్కుంటేనో, ఎక్కడికొక పోయి వైర్ తగిలించుకుంటేనో ఏమైపోతుంటా ఉంది? నీ పర్సులో ఉన్నటువంటి 500 అవుతాయని కానీ గుడ్డిగా నమ్మేసినటువంటి క్రైస్తవులు కూడా ఉన్నాయి. డోంట్ బి డిసీవ్. దేవుడు వెక్కరించబడ్డాడు. దేవుడు బిడ్డారా, ఏదో చమత్కార్యాలు ఏదో మంత్రికులు చేసినట్టుగా మంత్రశక్తుల ద్వారా చేసినట్టుగా చూపించడం ప్రదర్శించడం దేవునికి ఎంత మాత్రం ఇక్కడ ఇష్టమైనట్టు. ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. ఓన్లీ సింగిల్ 100లో 1 అని మనకు అర్థం చేసుకోగలం. దానికంటే శ్రేష్టమైనటువంటిది అమూల్యమైనటువంటి రక్షణ. రక్షణ లేకుండా నీవు ప్రాస్పరిటీ వైపు వెళితే, రక్షణ లేకుండా ఎయిర్ కండిషన్స్ వైపు వెళితే, రక్షణ లేకుండా నీ తిండి తిప్పల వైపు వెళితే, తర్వాత నీ ముగింపు ఏం కాబోతుంటా ఉంది? నిత్య నరకము. దేవుని బిడ్డ నీకు అర్థం కావాల్సినటువంటి సత్యం. చాలామంది సంఘాలు ఖాళీలు అయిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు కూడా. కారణం ఏంటి? స్థిరత్వం లేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి క్రైస్తవులు ఎక్కడికెక్కడికి చల్లా చెదురుగా వెళ్ళేటటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సన్నిధిలో సూటిగా ప్రకటించబడకపోవడం ఈనాడు క్రైస్తవులు కలిగేటటువంటి హానిలో ఒకనొక భాగంగా ఉందని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. యు నీడ్ టు గెట్ కాషన్ విత్ గాడ్స్ వర్డ్. ఈ విధంగా జీవించకపోతే నీ బ్రతుకు యొక్క ముగింపు ఈ విధంగా ఉంటుందని హెచ్చరిక మనకు చేయకపోతే జీవితంలో భయంకరమైనటువంటి ప్రమాదాన్ని మన ముగింపులో భాగంగా అనుభవించాల్సినటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనుక ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క వాక్యం చేత ప్రక్షాళన చేయబడినటువంటి వాళ్ళుగా, మరి దేవుని యొక్క వాక్యం చేత గద్దించబడినటువంటి వాళ్ళముగా, దేవుని యొక్క వాక్యం చేత సరిచేయబడినటువంటి వాళ్ళముగా, దేవుడిచ్చేటటువంటి శక్తిని బలాన్ని ఆత్మీయ స్థితిని మనం అనుభవించగలిగినప్పుడు సాతానుడు ఏ సందర్భంలో కూడా మన జీవితాన్ని కలుషితం చేయడానికి వీలు కాదని పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు. తర్వాత కొన్ని మేజర్ బెనిఫిట్స్, ప్రయోజనాలని త్వర త్వరగా కొన్ని మాటలు మనం చదువుకొని మనం ముగించుకుందాం. మీన్వైల్ సంబడి కెన్ రిమైండ్ చిల్డ్రన్. ఈ ప్రయోజనాలు అంటే చూడండి, మరి పరిశుద్ధాత్మదేవుడు, హోలీ స్పిరిట్ యూజెస్ గాడ్స్ వర్డ్ టు మేక్ అస్ పర్ఫెక్ట్ అండ్ బీ లైక్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మదేవుడిని మన దగ్గరికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పంపించాడు కనుక ఈ పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు? హీ విల్ మేక్ అస్ పర్ఫెక్ట్ అండ్ టు బీ లైక్ జీసస్. హెల్ప్ అస్ టు బీ లైక్ జీసస్. మనల్ని రూపాంతరం చెందినటువంటి వాళ్ళుగా చేసి క్రీస్తు వలె బ్రతికేటటువంటి అనుభవానికి కలిగించగలడని ఈ వాక్యం మనకి సారాంశంగా బోధించబడుతుంటుంది. ఆయన వాక్య సారాంశము సత్యము. ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేయబడాలి? ఎందుకు రూపాంతరం చెందాలి? ఎందుకు మన మనస్సును కడుక్కోవాలి? ఎందుకు హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి? శుద్ధమైనటువంటి మనసు ఎందుకు కలిగి ఉండాలంటే ఆయనలో ఎదుగుటకు, ఆయనతో ఉండుటకు అనుభవాన్ని సంపాదించుకునేటటువంటి క్రియ ఇక్కడుండగానే మనకు జరగాలని బైబిల్ మనకు బోధిస్తుంటాం. త్వర త్వరగా ఆ బెనిఫిట్స్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యిర్మీయా గ్రంథము 15:16 చూద్దాం. బుక్ ఆఫ్ జెర్మయా chapter 15:16. యిర్మీయా గ్రంథము 15:16 మనం పరిశీలన చేద్దాం. 16 అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగ చేయుచున్నవి. సంతోషము ఆనందము రెండు ఒకేలాగా అనిపిస్తుంటుండొచ్చు, కొన్ని పర్యాయ పదాలుగా అనిపిస్తుండొచ్చు, కానీ సంతోషానికి ఆనందానికి చాలా వ్యత్యాసం ఉంటా ఉంది. సంతోషము ఇప్పుడు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వగానే ముఖం వెలిగిపోదు సంతోషం, కానీ ఆనందం అనేటటువంటిది ఏంటి? ఎక్కువ కాలం నిల్చుండేటటువంటిది. ఇప్పుడు కలిగినటువంటి సంతోషం కలిగి నవ్వగానే వెంటనే లాగ ఒకటి కొట్టాడు అనుకోండి, ఎవడన్న వెంటనే దుఃఖం కలుగుతుంది. అంటే సంతోషం కెన్ వ్యానిష్ అవే ఇన్ సమ్ టైమ్, లిటిల్ టైమ్. కానీ ఆనందం అనేటటువంటిది నిత్యము. అదిగో ఫలానా టైంలో అది నాకు దొరికింది, ఎంత ఆనందమో. ఫలానా టైంలో నాకు ఈ బహుమానం దొరికింది, ఎంత ఆనందమో. ఫలానా టైంలో నా జీవితంలో మేలు కలిగింది, ఎంత ఆనందమో. ఫలానా జీవితంలో నాకు ఈ శోధన తొలగించబడింది, ఎంత ఆనందమో. ఫలానా జీవితంలో ఎవరు చేయలేనటువంటి మేలుని నా దేవుడు నాకు చేశాడు, ఎంత ఆనందమో. దెర్ ఈజ్ అ సపరేట్ డిస్టింక్షన్ బిట్వీన్ సంతోషం అండ్ ఆనందం. అంటే ఈ సంతోషానికి ఆనందానికి ఉన్నటువంటి ప్రత్యేకతను ఆ విధంగా తెలియచెప్పేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇక్కడ అంటే చూడండి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఎంతమంది భుజిస్తున్నా? నాకు బ్రేక్ఫాస్ట్ దొరకగా నేను భుజించి తిని, లంచ్ దొరకగా నేను భుజించి తిని, డిన్నర్ దొరకగా నేను దాన్ని ఆరగించి తిని, అంతేనా? ఏమ్మా ఇంకేం భుజిస్తాం మనం? మధ్యలో స్నాక్స్ దొరకగా కూడా భుజిస్తాం. దీనికి మాత్రం విరామం లేకుండా పెట్టేస్తాం. ప్రపంచంలో ఉన్నటువంటి మెషిన్స్ అన్నిటికంటే గొప్ప మెషిన్ ఏంటంటే ఈ జానడి పొట్ట, అంతే కదా? ఏదన్నా వేయండి, నో అందో. అవునా? రుచికుందనుకోండి, ఇంకొక 2 కిలోలు ఎక్కువ వేసినా కూడా ఓకే అంటుంది, నో ప్రాబ్లం. అందుకనే మనకు ముందుకు వస్తుంది, ఇండియా వాళ్ళందరికీ ముందుకు వచ్చేస్తూ ఉంది ఆఫీస్.
అంతే కదా. అంటే దీనిలో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, అంటే దేవుని యొక్క ఈ శరీరం బ్రతకాలంటే, శరీరం జీవించబడాలంటే మనకి భౌతికమైనటువంటి ఆహారం అవసరం. నీ మనస్సు శక్తిగా ఉండాలంటే, నీ హృదయం శక్తిగా ఉండాలంటే, నీ జీవితం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం దొరకగా నేను వాటిని భుజించి తిని. చాలా ప్రాంతాల్లో వాక్యం దొరకట్లే. ఏం దొరుకుతుంటా ఉంది? కొంచెం టీ, కొంచెం రసన, కొంచెం స్టార్టర్స్, తర్వాత ముద్దుడుచుకొని రావటం, అంతే కదా. దేవుని నీ ముందు శ్రేష్టమైనటువంటి 50 రకాల ఆహార పదార్థాలు పెట్టి కొంచెం ఒక సిప్పు నీకు చూపించి అయిపోయిందని చెప్పి టిష్యూ ఇచ్చాడు అనుకోండి, ఇట్లాడడానికి ఎందుకు విలువమన్నాడు, ఈ పార్టీకి ఎవరు విలువమన్నారు అని అనుకుంటాం, అంతేనా? మొత్తం లాస్ట్ వరకు ఊడ్చి ఊడ్చి తినేంత వరకు కూడా వదిలిపెట్టారు. కొన్ని కర్రీస్ బాగా ఉంటాయి కదా, అమ్మ ఏం బాధపడిన అంటే చెప్తారు. ఏం చేస్తాం? చిట్ట చివరికి దాంట్లో కొంచెం అన్నం వేసి మొత్తం బాగా రుద్ది రుద్ది తిప్పిన తర్వాత ఏమాత్రం పాత్రలో ఉంచకుండా దాన్ని అడుక్కు లేపేటట్టుగా తింటాం. అంటే అర్థం ఏంటి? సూపర్ క్వాలిటీ అనమాట ఆ భోజనం, అంతే కదా. పచ్చళ్ళు పెట్టేటటువంటి వాళ్ళు కూడా చెప్తారు, చిన్నప్పుడు మరి ఆవకాయ పచ్చడి పెట్టేటటువంటి వారు వెసల్ పెట్టిన తర్వాత ఆ న్యూ వెసల్లో వేడి వేడి అన్నాన్ని కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపిన తర్వాత మా మదర్ తలా ఒక్కొక్క ముద్ద రెండు ముద్దలు తినిపించేది. ఎంత శ్రేష్టంగా ఎంత రుచికరంగా ఉండేదో చెప్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరుతున్నాయి కదా. అంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని మన దగ్గర సిద్ధపరచుకుని ఏం చేయాలి? చిట్టు చివరి వరకు కూడా దాన్ని ఆరగించాలి. కడుపు నిండు కూడా సమృద్ధిగా పెట్టుకోగలగాలి. నీ మనసు నిండు కూడా దాన్ని పెట్టుకోగలగాలి. అప్పుడు ఏ విధమైనటువంటి వెకిల చేష్టలు మన జీవితంలో రాకుండా, సాతానుడు కల్పించినటువంటి ప్రతి యుక్తికి కూడా నీవు లోను కాకుండా నీ దేవుడు నీకు సహాయం చేసేటటువంటి వాడు. నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని, సైన్యములకు అధిపతి ఒక యెహోవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందం కలుగు చేస్తున్నాయి. నీవు రూపాంతరం పొందిన తర్వాత నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో ఆనందం రూపాంతరం చెందినటువంటి అనుభవంలో భాగంగా ఒక బెనిఫిట్గా దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. రెండవ బెనిఫిట్ మనం చూద్దాం. చూడండి, యెహోషువా గ్రంథము 1వ అధ్యాయం వచనం చూద్దాం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 8. యెహోషువా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. అద్భుతమైనటువంటి సూచన. ఏం చేయాలంట? నీ ధర్మశాస్త్రాన్ని మర్చిపోకుండా నువ్వు దాన్ని తప్పకుండా బోధించినట్లయితే నువ్వేం చేస్తావంట? నీ మార్గాన్ని వర్ధిల్లో చేసుకునేటటువంటి అనుభవాన్ని దేవునికి ఇస్తాడు. చాలా జీవితాలు వర్ధిల్లోకి పోవడానికి కారణం, చాలా జీవితాలు అణగారినట్టుగా కనబడడానికి కారణం, చాలా జీవితాలు ఎప్పుడు ఇబ్బందులతో, నష్టాలతో, కష్టాలతో పెరవేయబడినట్లుగా ఉండడానికి కారణమేమనగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా ఆలకించకపోవడం, దేవుని యొక్క మాటను శ్రద్ధగా పట్టించుకోకపోవడమే దానికి ప్రధానమైనటువంటి కారణమని లేఖనం మనకు సూచిస్తూ హెచ్చరిస్తుంటా ఉంది. అందుకే అంటాడు భక్తుడు ఇందాక, నీ వాక్యము నాకు దొరకగా భుజిస్తున్నానయ్యా, అవి నాకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగజేస్తున్నాయి. ఇక్కడ జాషువాలో యెహోషువాలో ఏమంటాడు? నీ మార్గమును వర్ధిలో చేసుకుని చక్కగా ప్రవర్తించాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారం నడిచేటటువంటి అనుభవంలోకి, రూపాంతరం చెందినటువంటి అనుభవంలోకి వెళ్ళాలని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. బెనిఫిట్ 3 బెనిఫిట్లోకి మనం వెళ్ళినప్పుడు మరి అక్కడ అంటాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి శోధన, ఆ శోధన నుండి ఏ విధంగా ఆయన బయటపడ్డాడని దానికి మనం జ్ఞాపకం చేయగలిగినప్పుడు, ఇట్ గివ్స్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆయన ఏమనుకున్నాడు? ఉపవాసం అయిపోయింది, ముగించుకున్నాడు. వచ్చిన తర్వాత వెంటనే సాతానుడు అక్కడికి వచ్చి నిలబడ్డాడు. పిల్లవని పేరెంట్ లాగా వచ్చాడు సాతానుడు. వచ్చి ఏం చేస్తున్నాడు? అయ్యో నువ్వు ఆకలి కొండుంటున్నావు అనుకుంటా, నీ కళ్ళన్నీ లాక్కపోయాయి, నీ ముఖం అంతా వడిలిపోయినట్టుగా ఉంది, నీకు ఇష్టమైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా అని అంటాడు. లేకపోతే నువ్వు పైరుండి దూకితే నేను నీకు ఇదంతా ఇస్తానంటాడు. నీకు ఒక్కసారి నమస్కారం చేస్తే నీకు ఇవన్నీ ఇస్తానని చెప్పి శోధించే ప్రయత్నం చేస్తాడు. రకరకాల ఫిట్టింగ్ ఆన్సర్స్ క్రీస్తు ప్రభు వారు సాతానుడికి ఇవ్వడం జరుగుతుంటా ఉంది. దేవుని బిడ్డ, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ ఆయన నోటి నుండి వచ్చేటటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడని అంటాడు. సాతానా, నీవు ఆయనకు సాగిలపడి నువ్వు నమస్కరించాలి, నువ్వు నన్ను శోధించడానికి వీలేదని గద్దిస్తాడు. దేవుని బిడ్డ, అద్భుతమైనటువంటి రీతిలో నీవు శోధింపబడేటప్పుడు, నీవు శోధన దగ్గరగా నీ దగ్గరకు ఉన్నప్పుడు ఏం చేయాలి? క్రీస్తు యొక్క వాక్యాన్ని గట్టిగా కలిగి ఉండి నువ్వు నింపుకున్నప్పుడు శోధనను జయించేటటువంటి అనుభవాన్ని నీకు ఇవ్వాలనుకుంటాడు. చాలామంది యవనస్తులు ఈరోజు శోధనలో పడిపోవడానికి కారణమేమనగా,
చాలా మంది మరి గృహిణులు లేకపోతే గృహస్థులు ఇంట్లో ఉన్నటువంటి వారు సోదరులు పడిపోవడానికి కారణమేమనగా క్రీస్తు యొక్క వాక్యము వాళ్ళ హృదయాల్లో నివసించకపోవడమే కారణం. దానికి ఒక మంచి సామెత వచ్చింది, ఎంప్టీ మ్యాన్స్ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. ఎవరి హృదయం అయితే ఖాళీగా ఉంటుందో వెతుక్కుంటూ వెళ్తాడంట అపవాది, వెతుక్కుంటూ వెళ్తూ అక్కడ టెనెంట్ లాగా ఒక ఒక అద్దెకుండేటటువంటి వాళ్ళగా పీట వేసి కూర్చొని చెడు చెడు కార్యాలన్నీ కూడా చెడు తప్పిదాలన్నీ కూడా చేపించే ప్రయత్నం చేస్తాడు. క్రీస్తు యొక్క వాక్యాన్ని సమృద్ధిగా వినిసింపజేసినప్పుడు మీకు ఆశీర్వాదాన్ని నూతనమైనటువంటి అనుభవాన్ని ఇచ్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం అని జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటిది సంతోషము ఆనందము, బెనిఫిట్ వన్. రెండవది ఆత్మీయ విజయం, స్పిరిచువల్ సక్సెస్, ఆత్మ సంబంధమైనటువంటి విజయము. మూడవది స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ యుద్ధోపకరణం. ఎఫ్సిఎల్కి రాసిన పత్రిక 6:10 కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. శిరస్సుకి ఏం పెట్టుకోవాలి, మనసుకి ఏం పెట్టుకోవాలి, కాళ్ళకి ఏం పెట్టుకోవాలి, నడుముకి ఏం పెట్టుకోవాలి, సర్వాంగ కవచాలకు ఏం పెట్టుకోవాలో పౌలు భక్తులు ఎఫ్సి సంఘానికి స్పష్టంగా రాయడం జరుగుతుంటా ఉంది. సాతానుడి చేత శోధింపబడకుండా ఉండాలంటే నీవు ధరించవలసినటువంటివి యుద్ధోపకరణములు, వాక్యమైనటువంటి యుద్ధోపకరణాలని నువ్వు పెట్టుకోగలిగినప్పుడు యూ కెన్ ఫైట్ ద డెవిల్ యువర్ ఎనిమీ అండ్ యూ కెన్ చేజ్ దట్ పర్సన్ ఆల్ ద టైమ్. అపవాదులు ఎదిరించేటటువంటి అనుభవాన్ని వాక్య శక్తి ద్వారా నీకు అనుగ్రహించేటటువంటి దేవుడి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. మరి 4 చూసినప్పుడు 2 Timothy 3:15-16 అక్కడ మరి నీకు సరిదిద్దుకునేటటువంటి అనుభవాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. హీ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు కరెక్ట్ అవర్ లైఫ్స్, మన జీవితాన్ని సరిచేసుకునేటటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా, లార్డ్ ఐ హావ్ కమిటెడ్ సంథింగ్ రాంగ్, అయ్యా నా జీవితంలో ఒక తప్పు దొరికిపోయింది, నా చూపు ద్వారా ఒక తప్పు జరిగింది, నా ఆలోచన ద్వారా ఒక తప్పు జరిగింది, నా కోరిక ద్వారా ఒక తప్పు జరిగింది, నా క్రియ ద్వారా ఒక తప్పు జరిగింది, నా ప్రవర్తన ద్వారా ఒక తప్పు జరిగింది కనుక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడల్లా కూడా ఏమివ్వాలనుకున్నాడు, ఆయన వాక్యము చేత రూపొందించబడుతున్నప్పుడు, రూపాంతరం పొందినప్పుడు సరిదిద్దుకునేటటువంటి అనుభవాన్ని కూడా నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎ ఛాన్స్, ఎన్ ఆపర్చునిటీ టు కరెక్ట్ అవర్ బిహేవియర్ అండ్ లైఫ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. తర్వాత 5 అనుభవాన్ని చూసినప్పుడు అక్కడ అంటాడు, లైట్ ఫర్ అవర్ పాత్, 119:105 అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగుగా ఉంది అంటాడు. చాలా సందర్భాల్లో కష్టాలు నష్టాలు ఇబ్బందులు బలహీనతలు కలుగుతున్నప్పుడు జీవిత మార్గం చాలా అగాధంగా చీకటిమయంగా కనబడడం సహజమే. అడుగుదీసి అడిగేయాలంటే భయం, అడుగుదీసి అడిగేయాలంటే కష్టం, సిగ్గు అవమానంతో కూడినటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క వాక్యం చేత నీవు రూపాంతరం చెందబడినప్పుడు, క్రీస్తు యొక్క వాక్యాన్ని నీలో సమృద్ధిగా నివసించినప్పుడు అది నీ పాదముకు దీపమిస్తూ నువ్వు తొట్టు పడకుండా, నువ్వు భయపడకుండా, నువ్వు బలహీన పడకుండా అడుగులు చక్కగా వేసేటటువంటి అనుభవాన్ని దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలని కోరుకుంటాను. 6 అద్భుతమైనటువంటి దాన్ని చూసినప్పుడు చూడండి, అక్కడ సామెతల గ్రంథం 1:2 హీ గివ్స్ హిస్ విజ్డమ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే సమస్యను పరిష్కరించుకునేటటువంటి అనుభవాన్ని రూపాంతరం చెందినటువంటి బిడ్డలకు ఇస్తాడండి. నీకు ఏ సమస్య వచ్చినా కూడా, ఇన్ క్రైస్ట్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మీ. దేవుని బిడ్డలు వినాలి శ్రద్ధగా, పిల్లలు లిసన్ కేర్ఫుల్, ఎ ప్రాబ్లమ్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ క్రైస్ట్ ఫాలో. సమస్య క్రైస్తు యొక్క బిడ్డలకు సమస్యగా ఉండకూడదు, మిగిలి ఉండకూడదు. కారణం ఏమనగా, ప్రతి సమస్యను కూడా ఆయన మేకుతో దిగగొట్టాడు కనుక ఆ సమస్య నీ దగ్గరికి దిగి పడిపోవడానికి వీల్లేదు. నువ్వు క్రీస్తు వైపు చూసినప్పుడు, సిలువ వైపు చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి అనుభవం ఏంటి, నీ జీవితంలో కలిగేటటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కరించేటటువంటి అనుభవాన్ని ఇవ్వగలిగేటువంటి వాడు. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్, దెర్ ఇస్ అ వే ఇన్ హిస్ ప్రజెన్స్. ఆయన మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు, ఆయన వాక్య ప్రకారం వెళ్ళినప్పుడు ప్రతి శోధనకు పరిష్కారాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, దేవుడిని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. రోమిల్ క్రాసిన పత్రిక 10:17 గమనించినప్పుడు, ఇట్ ఈస్ గివింగ్ యూ ఎ స్టిమ్యులేటింగ్ ఫెయిత్, దేవుని యొక్క వాక్యము నిన్ను పురికొల్పేటటువంటి విశ్వాసాన్ని కలుగజేస్తుందంట, నిన్ను ధైర్యపరిచేటటువంటి విశ్వాసాన్ని ఇస్తుందంట, నీకు ఎదిగేటటువంటి విశ్వాసాన్ని. స్టిమ్యులేషన్ అంటే చూడండి, కొన్ని స్టిమ్యులెంట్స్, ఇప్పుడు మనం కొన్ని స్టార్టర్స్ అనేది ముందుగా స్టార్ట్ చేస్తాం, సూప్ లాంటిదో లేకపోతే రుచికరమైనటువంటి కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని పులుపు, కొన్ని తీపికరమైనటువంటి పదార్థాలు తింటున్నప్పుడు నీ నాలుకని స్టిమ్యులేట్ చేస్తుంటావు, నీ టేస్ట్ బడ్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నా, అంటే దాన్ని పురికొల్పి నూతన ఉత్తేజాన్ని, నూతన ఆలోచనని, నూతన రుచిని, నూతన అనుభవాన్ని దేవుని యొక్క వాక్యం మనకి ఇస్తుందండి. అది నాకు దొరకగా నేను భుజించితిని. ఎందుకు భుజిస్తున్నాడు? నీకు దేవుని యొక్క వాక్యములు రుచి కలగాలి, దేవుని యొక్క వాక్యములు సొంపుగా ఉండాలి, దేవుని యొక్క వాక్యం అట్రాక్షన్గా ఉండగలగాలి. అదనప్పుడు ఏం జరుగుతుందంట, నీవు ఆరగించేటటువంటి అనుభవాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా నీకు పురికొల్పేటటువంటి అనుభవాన్ని దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దెర్ ఆర్ 7 బెనిఫిట్స్, ఐ విల్ క్విక్లీ జాయ్ అండ్ రిజాయిసింగ్. మొదటిది
రెండవది స్పిరిచువల్ సక్సెస్, ఆత్మ సంబంధమైనటువంటి మరి విజయము. మూడవది స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఇచ్చేటటువంటి వాడు. నాలుగవది అన్ ఆపర్చునిటీ టు కరెక్ట్ యువర్ లైఫ్, మన జీవితాన్ని సరిదిద్దుకునేటటువంటి అనుభవము. ఐదవది మన మార్గానికి చీకటి మార్గంలో వెలుగును కలిగి స్పష్టంగా నడిచేటటువంటి అనుభవము. ఆరవది మన సమస్యలను పరిష్కరించుకునేటటువంటి అనుభవము. ఏడవది విశ్వాసాన్ని పురికొల్పేటటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధానంలో చేరినటువంటి నీవు నేను చేయవలసిందేమనగా, యూ నీడ్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము శ్రద్ధగా చదవాలి, దాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోగలగాలి. రెండవది యూ నీడ్ టు రియలైజ్ గాడ్స్ విల్ అండ్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమును అయినటువంటి దేవుని యొక్క చిత్తం మీద నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని రూపాంతరం పొందేటటువంటి అనుభవానికి కలిగించాలని ఆయన జ్ఞాపకం చేస్తుంది. కనుక యూనిట్ టు రియలైజ్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క చిత్తం మీద నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ భవిష్యత్తులో ఆయన చిత్తం ఏమైందో తెలుసుకునేటటువంటి అనుభవానికి మనం వెళ్ళాలి. మూడవది రిమెంబర్ టు ఫాలో హిమ్. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా శ్రద్ధగా నింపుకొని భద్రపరుచుకొని ఆయన్ను అనుసరించేటటువంటి అనుభవంలో మనం వెళ్ళగలగాలి. నాలుగవది చూసినప్పుడు రీచ్ ఇటర్నల్ కింగ్డమ్. నీవు తప్పనిసరిగా నీ జీవిత యాత్ర ముగించుకున్న తర్వాత నిత్యము ఆయనతో ఉండేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంటాం. కనుక యువదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి మనము, దిస్ వర్డ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి గ్రంథంలో ఉంది. కనుక ఈ వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని విందాం, వాక్యాన్ని అర్థం చేసుకుందాం, వాక్యాన్ని జీర్ణించుకుందాం, వాక్యాన్ని మన జీవితంలో నింపుకుందాం, ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ నడుద్దాం, నిత్య రాజ్యంలో ప్రవేశించేటటువంటి అనుభవాన్ని కలిగిందాం. అతి కృప ధన్యత దేవుడు మనకు కలుగ చేయనుగాక. ఆమేన్.